అబ్బా ఎట్లున్నావు? నేను బాగున్నా, మీరందరు బాగున్నారా? అందరం బాగున్నాం. చూసినా సినిమా? సినిమా చూడలేదు కానీ నాకు టికెట్లు పంపించపోతురి మీరు. మా శేఖర్ కమల గారు పంపించపాయే, మా మనవడు నాగసైతన పంపించపాయే, మా ఈశ్వరు గారు పంపించపాయి, నన్ను తెప్పించుకోకపాయి. ఎంత పని జరిగింది మా మన్మడ అవుతాడు అన్లా సినిమాలో హీరో. ఎట్లా మా మన్మడు అన్న పంపించపాయ్? ఇగో అర ఎకరం మళ్ళీ అమ్ముతారంట చికెన్ చికెన్ కూర. చికెన్ కూర మా మన్మడు అప్పుడు మా ముసలయ్య తాత అమ్మ సంపాదించిన భూమి అమ్ముకుంటానన్నాడు. అమ్ముకుంటానంటే ఒక గుంటకు 100 రూపాయల చొప్పున కొన్నాడు. అలా తాత నువ్వెట్లా అమ్ముకుంటావు, గాల బీజని ఎందుకు చేసుకుంటావు, అద్దు నీకు అని చెప్పిన. సో ఎట్లా అనిపించింది సార్ తో అక్కడ వెళ్ళి చేయడం? నాకు బాగా మంచిగా అనిపించింది, మంచిగా హిట్ అయింది. శేఖర్ కమల గారు సైతం టీవీలో మొన్న చెప్తుండు, పక్క వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటే పోయి చూసిన కొన్ని అర్థాల్లో చెప్తుండు, నువ్వెట్లా రాసినవు, నువ్వెట్లా అంటే నేను ఇట్లా రాసినా, నేను ఇట్లా నాకు ఇట్టు ఇట్లున్నది ఇట్లున్నది అంటే బాగా మంచిగా అయింది సినిమాని అలా కాళ్ళు అందులో వార్తల్లో చెప్తుండు, చెప్తే నేను ఈనుడు పెట్టిన. చూడాలి మరి, నువ్వు సినిమా చూడకపోతే ఇట్లా చేసిన తర్వాత? సినిమా ఇవరకు నేను మొదలే చూడలేదు, ఇప్పటికి ఇప్పుడు చేసిన సినిమాతోని 5 సినిమాలు చేసిన నేను ఒకటన్నా చూడలే. మీరు పంపించపోతుంది టికెట్లు, అది ఏమడిగినా మీ దగ్గరకే వస్తున్నారు, డౌట్ లేదు. కానీ సార్ నిజంగా గంగవ్వ ఉండడం అనేది ఆథెంటిసిటీకి ఇంకొంచెం యాడ్ అయింది అని అనిపించింది. అది రాసుకునేటప్పుడే ఆ అవ్వ క్యారెక్టర్ ఇంకా నేను చేసిన అన్ని పెట్టలే, ఒక 3 టేకులు చేసిండ్రు కానీ నేను చేసినవి బాగానే ఉండే కానీ అవన్నీ తీసేసి నేను పోయి కాడ పోయి తింది రాపాయే, నా గంజులు రాపాయే, నీ బ్యాగ్ వేసుకొని పోతివి, బ్యాగు గాళ్ళ పిల్ల నేను చేసుకునేదంటే ఎత్తెత్తివి. నాకు సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు, సినిమా చూసారు గంగ వచ్చిందంటే మొత్తం ఇలా కొడుతుర్రట, సౌండ్ బాగా ఇస్తాను చూసి వచ్చిన వాళ్ళు, మామూలు వాళ్ళు చూసి వచ్చారు జైతల కాడ, అయితే చెప్తీనుడు. చూసి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేసావో ఆన్ సెట్స్ కూడా తెలుసా వాళ్ళకి? చెప్తారు కదా, గిది చేసిన గిది చేసిన. శేఖర్ గారు కట్ చేసేసారంట ఎడిటింగ్ లో, చాలా ఇంపార్టెంట్ ఉంది, పక్కకు ఉండే వరకు అది కట్ చేసినట్టు. అవును, ఎంత ఉంటే అంత అవ్వా, మంచిగా చేసినావు, నువ్వు బాగా చెప్పినావు. విశ్వర్ అవ్వ గారు నాకు మంచిగా చాలా హ్యాపీగా దిగా దిద అన్నట్టు ఇచ్చినావు. ఇంకా అవ్వకైతే యాస నేర్పించక్కర్లేదు, ఆబ్వియస్గా ఆమె ఫ్లోలో ఆమె చెప్పేసి. నీ డైలాగ్ గుర్తుందా? గుర్తు ఉంటాయి చెప్పు. ఆయన వేరే పిల్లని చేసుకుంటానంటాడు. అవును, మా ఈయన పేరు అది రేవంత్. రేవంత్ గాని బిడ్డను ఎట్లా చేసుకుంటావురా నువ్వు, అద్దు నాని అని పిల్ల అద్దు నీకు అంటే అమ్మా చేసుకుంటానే అంటాడు. బ్యాగ్ వేసుకొని వస్తాడు, బ్యాగ్ ఆడ వారెత్తాడు, నేను నీళ్లు గాడ పెడతా, ఆడ అన్నం కూర ఉంటుంది, గాడి వేసుకుంటానంటే గానికి ఎట్లా అన్నం పెడతావని ఇవ్వంటది. అంటే నేను అన్నం కూర గంజు పట్టుకొని పోతా, పోతే నన్ను ఒకటి వేసిండు. నాకు కొన్ని కొన్ని నాగుంటే కానీ కొద్దిగా మీ అంత రావు కదా. మళ్ళా సినిమా బాగా రోజులు 5 ఏంటి కరణ వచ్చింది కదా, సినిమా ఆగిపోయింది. అవును, అయితే మొన్న 24 తారీఖు నాడు రిలీజ్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళిన అంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మహేశ్వర్ అది చిరంజీవితోని సినిమా యాక్టింగ్కు ఆ షూటింగ్లో ఉన్నావు, అక్కడికి పోయిన అదే ఊరు అంటారు బాగా దూరం పోయి అందుకని చూడలేదు సినిమా. 24 నాడు ఇది రిలీజ్ అయ్యింది. బిజీ అంటే గంగా, కానీ అన్ని ఇంచు ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం. ఊటికి వేయిన, ఊటిలా 9 రోజులు మొన్న వచ్చిన నేను మళ్ళా ఆ సార్కు నేను నా అమ్మమ్మను నేను అమ్మను చిరంజీవి సార్కు అమ్మను అన్ని చూసుకోవాలి నేను. మరి శేఖర్ సార్ ఏమైనా అడుగుతావా ఎందుకు కట్ చేశారు అవి కాదు సినిమాలు, మళ్ళీ ఏమన్నా రాస్తే అవ్వ కావాలంటే అత్త అది ముందే చెప్పేస్తున్నారు, రాస్తే అచ్చుడే. మళ్ళా శేఖర్ కమల సైతం నేను 2 సినిమాల్లో సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు అరుసుకున్నాడు అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు, కానీ
అట్లా ఇట్లా కోపం లేదు, ఆయననే రాయాలి, ఆయననే డైరెక్టర్గా ఆ షాట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు. బాగా మంచి శేఖర్ కమలా గారు. అవును, గంగవ్వ ఫ్లోకి మనం అసలు అడ్డేయలేం కానీ ఆన్ సెట్స్లో ఆ ఇచ్చిన డైలాగ్ని తను చెప్పే విధానం ఎలా ఉంటుంది, వెంటనే తను పట్టి చెప్పేస్తుందా? చేసుకుని జిస్ట్ చెప్తుంది, అంటే అర్థం చేసుకుని సొంతంగా చెప్తుంది, అంటే ఇంప్రొవైజేషన్ చాలా ఉంటుంది. కొన్ని నాలుగు మాటలు ఎక్కువ అన్నట్టున్నారేమో కదా, అంటే గంగవ్వ స్టైల్. గంగవ్వ స్టైల్, గంగనం స్టైల్ లాగా. ఓకే గంగవ్వ, చైతన్య గారిని ఏమైనా అడుగుతావా? ఆయన ఏమన్నా సినిమాలకి ఆకలి ఇంకోతే మాకు నానమ్మ లెక్క అమ్మమ్మ లెక్క కావాలని ఆయన కోరుకుంటే ఆయనకు వచ్చి చెప్తావు? ఈశ్వర్ గారు ఆమెనే తీసుకుంటది నన్ను, ఆమె నాకు పరిచయం బాగా చేసుకుంటుంది, ఆమె ఇస్తుంది, ఆమె గంగవ్వ కావాలంటది, బాగా మంచిగా చూసుకున్నది. ఇది కాకపోతే ఇది టీదాయ కాడ పనులు పాలల కాడ నన్ను మంచిగా అరుచుకున్నారు. థ్యాంక్ యూ గంగవ్వ వచ్చినందుకు, మంచి కబుర్లు చెప్పినావు, కాసేపు నవ్వించినావు, చాలా చాలా బాగా మంచిగా చూసుకుంది. సో ఓవరాల్గా మ్యాజికల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇది. ఇందాక వస్తుంటే కూడా నాకు వరుసగా ఈ సినిమా పాటలే వస్తున్నాయి, అంత మ్యూజికల్ సక్సెస్ అయిపోయింది. అండ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది, సినిమా చూసిన తర్వాత కనెక్ట్ అయ్యే విధానం ఇంకో లెవెల్లో ఉంటుంది. కాబట్టి మాకు ఆ ఫస్ట్ సాంగ్ తరరంపంకి విన్నప్పుడు ఒకలా అనిపిస్తే, ఆ సిట్యువేషన్లో చూసినప్పుడు అసలు లైక్ గూస్ బంప్స్ లాగా వచ్చింది అన్నమాట మీ ఇద్దరి పర్ఫార్మెన్స్. సో ఫైనల్గా సినిమా గురించి సక్సెస్ గురించి ఒక్కొక్క మాట శేఖర్ గారు. చాలా అంటే తప్పకుండా అందరూ చూసి తీరాల్సిన సినిమా, త్వరగా వెళ్ళి థియేటర్ కేర్ఫుల్గా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి సినిమాకి వెళ్ళి చూడండి, సినిమా తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఎస్ అండ్ సేమ్, యా లవ్ స్టోరీ 24th రిలీజ్ అయింది, ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు సినిమాని. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్ ఏంటంటే ఆనెస్ట్గా బాగా నమ్మి చేసాం ఈ సినిమా. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఏ సినిమా నన్ను ఇంత ఎఫెక్ట్ చేయలేదు. సో వెన్ ద ఆడియన్స్ ఇస్ రిసీవింగ్ ఇట్ సో వెల్ చాలా సంతోషంగా ఉంది. సో ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్, చాలా కష్టపడారు. ఇది ఒక మ్యాజికల్ జర్నీ యాక్చువల్లీ ఈ సినిమా, చాలా యునో అన్నీ చాలా మ్యాజికల్గా జరిగినాయి ఈ సినిమాకి స్టోరీస్ చెప్తూ ఉండాలంటే. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అండ్ అలాగే ఎవరైతే సినిమా చూసారో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవరైతే సినిమా చూడలేదో అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ సక్సెస్ కానీ ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ? ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడూ వీ నీడ్ టు జస్ట్ కీప్ గెటింగ్ బెటర్ ఆల్వేస్. ఈ ప్రొఫెషన్ లైఫే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా, సో కంటిన్యూస్లీ మనం జస్ట్ కీప్ వర్కింగ్ టు గెట్ బెటర్. డెఫినెట్లీ ఇది ఒక బూస్టప్ ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బట్ ఆల్సో ఒక యాడెడ్ ప్రెషర్. నెక్స్ట్ సినిమా ఆల్వేస్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తారు, యూ హ్యావ్ టు కీప్ గెటింగ్ బెటర్. సో జస్ట్ కీప్ వర్కింగ్ హార్డర్ అంతే. అండ్ ఈశ్వరీరావు గారు, యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్ అండ్ ఇప్పుడు సక్సెస్, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పర్సనల్గా సినిమాకి సంబంధించి? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అండ్ వర్కింగ్ చేసిన విధానం కూడా మాకు కొత్తగా అనిపించి, కొంచెం ఫస్ట్లో కొత్తగా అనిపించింది కానీ తర్వాత ఒకే ఫ్యామిలీగా మేము వర్క్ చేసాము. శేఖర్ గారితో కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగానే, మా అంటే నా లైఫ్లో ఇది ఒక మైలురాయిగా ఉండిపోతుంది. చాలా సంతోషం ఇంత ఇదిలో పాండమిక్లో కూడా మా సినిమాని ఇంత ఇదిగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ సంతోషం. చాలా థ్యాంక్స్ చెప్తున్నా. చూడలేని వాళ్ళు చూడండి, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చూడవలసిన సినిమా. ఎగ్జాక్ట్లీ. గంగవ్వ థ్యాంక్ యూ సో మచ్, నిన్ను మళ్ళీ తీసుకుంటారులే, ఇప్పుడే చెప్పేసినావు అడిగేసినావు కాబట్టి మళ్ళీ కూడా రిలీజ్ అయ్యేదానిక శేఖర్ కమల గారు సతము సరిగా అన్నం తిన్నరో తినలేదు, ఆడ సినిమా చేసుకునే కాడ సైతం మేమందరం మంచిగా తిన్నా కానీ శేఖర్ కమల గారు సరిగా తిని తిననట్టే ఉండు. ఇప్పుడు రిలీజ్ అయిన ఓలే చాలా సంతోషం ఉన్నారు. కట్ నిండా భోజనం చేస్తారు.
ఇప్పుడు ఒక గుండె దడుకోవాలి, ఎట్లుంటది ఏంది ఎట్లా చూసుకోవాలి ఏం ఎక్కడ మార్పు పోతుంది అని ఆయన సరిగా అన్నం సరే ఎంత అబ్జర్వ్ చేశారు. మామూలు కాదు గంగవ్వ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్. ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.